చంద్రబాబు సమస్యలపై కోర్టుకు చెప్పుకోవాలే గాని ప్రభుత్వానికి ఏం సంబంధమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నేతలు సానుభూతి ప్రయత్నాలు మానుకోవాలన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టొద్దంటూ ఓ వ్యక్తి తనకు ఫోన్ చేశారని బొత్స చెప్పారు. రాత్రి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏడుచుకొని ఫోన్ చేశాడు. ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాను. సార్ చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సార్, ఆయన అరెస్ట్ చేయడం తప్పు కదా సార్, పెద్ద ఆయన కదా బాబు, మీరు చూసి ఆయన చూడాల్సి బాబు అన్నాడు. అంటే అది కాదు, వెనక అది అది కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేయాలా, కోర్టులో వెళ్ళమనండి, కోర్టులో చేసుకోమనండి అని చెప్పాను. అది కాదు బాబు చూడండి, సరే చూస్తాను అని ఫోన్ పెట్టేశాను. ఈ టీవీలో ఎందుకు వెళ్ళదు? ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవాళ ఎవరు ప్రాపర్టీ కాదు, వాళ్ళ కుటుంబ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ ప్రాపర్టీ కాదు, ఎవరు ప్రాపర్టీ. ఇవాళ వాళ్ళు న్యాయస్థానంలో ఉన్న జైలు ప్రాపర్టీ కింద పెట్టారు. కాబట్టి ఎవరైనా కుటుంబంలో ఉన్న సభ్యులు ఆయనకి ఏదైనా జరిగితే, ఆయనకి ఏమైనా బాగాలేదని నిజంగా మీరు తరిస్తే, డ్రామాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ఈ డ్రామాలు చేయడం ఎంతవరకు ఆలోచన అనేది ఇష్టారాజ్యం ఎవరు పడతారని మాట్లాడుతున్నారు.